ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్స లో శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం దరఖాస్తు అర్హతలు ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది ఈ పథకానికి దీపావళి పండుగ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులైన వారికి సిలిండర్లను అందజేస్తారు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనుండగా ప్రభుత్వంపై రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల భారం పడనుంది ఎల్పిజి కనెక్షన్ ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి వర్తింప చేస్తాము అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తెలిపారు ఈ పథకానికి ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ పథకం ప్రయోజనం పొందేవారు అర్హులు మిగతా వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఉజ్వల గ్యాస్ లబ్ధిదారులకు సులభంగా ఈ సిలిండర్ల పథకం అమలవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు మాత్రమే ఈ పథకానికి అర్హులు గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండి ఆర్థికంగా వెనుకబడిన వారంతా అర్హులే బిపిఎల్ కుటుంబాలు తెల్ల రేషన్ కార్డు వారిని ప్రామాణికంగా తీసుకోనున్నారు ఆధార్ కార్డ్ గ్యాస్ కనెక్షన్ వివరాలు బ్యాంక్ అకౌంట్ వివరాలు రేషన్ కార్డ్ మొబైల్ నంబర్ కరెంట్ బిల్లు నేటివిటీ సర్టిఫికేట్లు రెడీ చేసుకుంటే మంచిది ఈ మూడు ఉచిత సిలిండర్ల పథకం కింద మూడు సిలిండర్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్లో ఉన్న విధంగా పేరు చిరునామా రాయాలి అనంతరం డాక్యుమెంట్స్ ఫోటోలు అప్లోడ్ చేయాలి చివరగా యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేయడంతో దరఖాస్తు పూర్తవుతుంది ఈ అప్లికేషన్లు అధికారులు పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు ఆయా గ్రామాలు పట్టణాలు నగరాలలోని గ్రామ వార్డు సచివాలయాలలో ఈ జాబితా ను ప్రదర్శించాలి అని భావిస్తున్నారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుంది అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నామో అని పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉచిత సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టబోతున్నాము అన్నారు తమకు పథకం అందలేదనే మాట అర్హుల నుంచి రాకూడదు అని అధికారులకు సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు సిలిండర్ల పథకం అమలు చేస్తే ప్రభుత్వంపై ఏడాదికి రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల చొప్పున ఐదేళ్లలో మొత్తం పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల ఉంటుందని ఆ భారం ప్రభుత్వంపై పడుతుంది అని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల ఆరు రూపాయలు ఉంటే ఇందులో ఇరవై ఐదు రూపాయలు రాయితీ లబ్ధిదారు అకౌంట్లో జమవుతోంది మిగిలిన ఎనిమిది వందల యాభై లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తారు లబ్ధిదారులు ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఒక సిలిండర్ పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఈ నెల ఇరవై మూడవ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ ఉచిత సిలిండర్ల పథకానికి ఆమోదం తెలపనున్నారు